మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి. కార్మికుల పట్ల టీఆర్ఎస్ వైఖరిని ఖండించిన ఆయన కార్మిక చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. కార్యక్రమంలో 4,000 మంది కార్మికులు పాల్గొనగా ఓటు వేసే ముందు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా మెదక్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ గారికి మద్దతుగా మెదక్ కాన్స్టిట్యూన్సీ లో ప్రచారం చేయడం పోతుంది. అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ పట్టణంలో హమాలి యూనియన్ కార్మికులతో సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే పేదల కోసం వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నెలకు 6,000 సంవత్సరంకి 72,000 నేరుగా వాళ్ళ ఖాతాలకు వేయడం జరుగుతుంది. ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అనేక పరిశ్రమలను కూడా తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు వారి కుటుంబం నుంచి మరి వారి మనవడైనటువంటి మున్మడినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి మనందరం కూడా మరి చేయి గుర్తు పోటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం.